నీకోసం రాఖీ తెచ్చా. అసలు రాఖీకి వాల్యూ ఇచ్చావా నువ్వు? ఎందుకు? నువ్వు నేను యాక్చువల్లీ రాఖీ కట్టడానికి వచ్చా. నువ్వు ఏమన్నావు? నేను కట్టించుకోను. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. నేను మిస్ రాజు. ఈరోజు ప్రాంక్ చాలా క్రేజీ ఉండబోతుంది అనుకుంటున్నా, ఎందుకంటే ఇది రాఖీ స్పెషల్ అనుకుంటున్నాను నేను. మనకి సిస్టర్స్ ఉంటారు బ్రో, అంటే మన సిబ్లింగ్స్, ఓన్ సిబ్లింగ్స్ కాకుండా ఫ్రెండ్ జోన్లో కొంతమంది సిస్టర్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళు చాలా క్లోజ్. అట్లాంటి సిస్టరే నాకు మెన్య. ఆమె మీదనే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఎలా అవుతుంది ప్రాంక్. అంటే చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో 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 అన్న, ఎక్కడున్నావు? రెండు ఇక్కడ ఉన్నామా? ఏం లేదు, నేను ఊరికి వెళ్తున్నా. సో రాఖీ కట్టించుకుంటావేమో అని ఫోన్ చేశాను. ఎక్కడున్నావు? అదే, ఎక్కడ? అసలు ఏమైంది నీకు? అసలు ఎందుకు అలా స్టేటస్లు పెడుతున్నావు? అన్ని పిచ్చి పిచ్చి స్టేటస్ ఎప్పుడు పెట్టని స్టేటస్ నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు? ఎప్పుడు పెట్టలే ఇలాంటి స్టేటస్లు. అన్నీ బ్రోకెన్ అంట తొక్క. ఏం అర్థమైతలే, మా లైఫ్ ఎట్టు పోతుంది అర్థమైతలే. అందరు నన్నే మోసం చేస్తారేమో అనిపిస్తుంది. నిన్న ఎవరు మోసం చేస్తారన్నా? అసలు ఏమైంది ఒక మాట చెప్పు. నీ ఫ్రెండ్ మీ అమ్మ? ఏ ఫ్రెండ్? శిరీష. ఆమె రిలేషన్లో ఉన్నమ్మా. అదేంది, నాకు చెప్పరా? ఆమె ఇద్దరు రిలేషన్లో ఉన్న నాకు ఇప్పటి వరకు తెలీదు. అంటే నువ్వు ఏమనుకుంటావా అని చెప్పి నీకు చెప్పాలి. అంటే ఆమె కూడా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా. అంటే మిన్నికి చెప్పకు, మళ్ళీ ఏమని అనుకుంటుంది. నన్ను బ్యాడ్ అనుకుంటుంది, నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటుంది. అసలు ఆమె క్యారెక్టరే బ్యాడ్, ఎందుకు దాంతో? నాకు ముందే చెప్పాలి కదా. అంటే చెప్పి, అంటే అన్న చెప్తాం కదా ఇప్పుడు ఎట్లయినా. నేనే పరిచయం చేసిన మీ ఇద్దరు నాకు చెప్పకుండా ఏంటి? అదే అంటే నేను అన్న ఇప్పుడు నాకు నువ్వు చెల్లె ద్వారానే పరిచయం అయినావు కదా, ఎట్లయినా ఫస్ట్ ఆమెకు చెప్పాలి కదా. ఆమె చెప్పకపోతే ఎట్లా అంటే, ఆమెకు చెప్పకు అవసరమా? అంటే కంట్రోల్ అయితే కంట్రోల్ సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం అది అని చెప్పి అన్నట్టు మాట్లాడింది. నాకు ఒక్క మాటను చెప్పాలి కదా. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్లోకి దిగుతాడు. ఒక్క మాట అడుగుంటే నేను చెప్తుండే కదా, ఈ చెల్లెకి చెప్పాలనిపించలేదా? గుర్తు రాలేదా రిలేషన్లో ఉన్నప్పుడు? సైలెంట్ ఉంటే ఇప్పుడు ఏమొస్తుంది? అందరు అమ్మాయిలకి కూడా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడైతే అనుకోలే అసలు ఎట్లా అంటే మాటలు ఎట్లా మాట్లాడలేదు. నేను ఉన్నా అది ఇది ఎప్పుడు మోసం. అందరు అలానే అంటారు, అమ్మాయి అయితే ఇంకా అలానే అంటది. ఇప్పటికి ఎంతమందితో వెళ్ళిందో, నాకు ఒక్క మాట అడగాల్సింది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాను. అసలు ఏం మోసం చేసిందంటే వేరే వాళ్ళతో తిరిగిందా, లేకపోతే నిన్ను ఇగ్నోర్ చేస్తుందా? స్టార్టింగ్ లో రిలేషన్ మంచిగా ఉంది, మాను అంటే ఇష్టము అది అని, నీతో ఉంటా నీతో ప్రస్తుతం అది అని చాలా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే, నాకు నువ్వు వద్దు, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అన్న. అప్పటికి నేను అప్పటికన్నా అవసరం అంటే నన్ను మోసం చేయవు కదా అని అన్న. అన్నాక లేదు, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నువ్వు ప్రజెంట్ అయితే నాకు నువ్వు అవసరం లేదు, నాకు అర్థమైపోయింది వాళ్ళే నాకు ఎక్కువ అన్నది. మళ్ళీ నన్ను ఎందుకు మోసం చేసినావు అంటే, ఏమో నాకు ఆ టైంలో అర్థం కాలేదు అన్నది. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు మాట ఇచ్చినావు అన్న. నేను మాట ఎందుకు ఇచ్చిన అట్లా ఎందుకు కట్ చేసినావు అంటే, నాకేం తెలియదు కాల్ కట్ చేస్తుంది, మాట్లాడతలేదు, ఇంకేం అర్థమవుతలేము. నేను ఎంత ఎంత నేను అందరిని చూసి నవ్వుకుంటున్నా, నాకెట్లా అయితే అనుకోలే, నాకెట్లా అయితే అనుకోలే.
నువ్వు ప్రపోజ్ చేసినావా తను ప్రపోజ్ చేసిందా? తనే చెప్పింది అంటే ఇష్టం అదే అని చెప్పింది, కానీ మళ్ళీ దాని తర్వాత నేనే కొంచెం డీప్కి వెళ్ళినా. ప్లీజ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వదిలేసేయన్నా ఇప్పుడు, తను వదిలేసిందని ఇప్పుడు ఇక్కడనే స్టక్ అయిపోతావా? ఇప్పుడే మంచి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి మనకి, ఎందుకు? తన గురించి ఏడ్చుకుంటా, తన గురించి బాధపడుకుంటా, ఆమె నీ గురించి ఆలోచిస్తుందా అసలు? ఫ్యామిలీ అని వెళ్ళిపోయింది, ఫ్యామిలీ అని వదిలేసింది, ఇప్పుడు ఎందుకు? కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నేను రాఖీ కడతా అంటే వద్దు అంటున్నావు, ఎందుకు అంటే? ఇన్ని రోజు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమైంది? కలవబు దయతలే, మాట్లాడబు దయతలే, నాకు ఏం అర్థమైతలే నాకు అసలు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇట్లనే స్టక్ అయి ఇట్లనే నేర్చుకుంటూ కూర్చుంటావా? చాలా బాధ అనిపిస్తుంది మా దాన్ని, చాలా నమ్మినా నేను, చాలా అంటే చాలా నమ్మినా, నమ్మించి అది ఇట్లా అంటే ముందే చెప్పాల్సింది. నమ్మకం ఎందుకు నమ్మకం, కొన్ని ఇంత బాధ పెడతారా ఎవరన్నా, ఇంత నమ్మకం పోగొడతారా? నమ్మకం ఇంత సిన్సియర్ చేసిన తెలుసామని, అసలు చాలా అంటే చాలా సిన్సియర్ చేసిన. సిన్సియర్ చేసినప్పుడు నేను గుర్తొచ్చానా? చెప్పలేదు ఎందుకు మళ్ళీ నాకు? సారీ మీ, నాకు అసలు అది అట్లా అట్లా వేసేసింది, అది ఎవరు చెప్పక. ఏదైనా నాకు అప్పుడే డౌట్ వస్తే అర్థమవుతుంది, ఏదైనా పెట్టాలన్నా కానీ ఏదైనా పబ్లిక్లో పోస్ట్ చేస్తుండే వద్దు చేయకు, పోస్ట్ చేయకు, కొన్ని రోజులు సిగరెట్ ఉందాం, ఇట్లుందాం అట్లుందాం అంటుండే, నాకు అప్పుడు అర్థం కాలేదు. అన్నప్పుడు నీకు అర్థం కాలేదా ఎందుకు తిని ఇలా సీక్రెట్ ఉందాం అంటుంది? అట్లీస్ట్ నాకన్నా చెప్పొద్దు అని అన్నప్పుడన్నా అర్థం కాలేదా? ఇప్పుడు ఏమైందని ఇప్పుడు ఏడవకు, ఇవో చేద్దాం మనం ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చెప్పు? ఇప్పుడు వదిలేసాను, ఆమె వదిలేసింది, మనం ఏం చేయలేం. ఆమెని ఇప్పుడు బ్యాడ్ కూడా చేయం, ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేము. సో అమ్మ చెప్పిన అమ్మ నాన్న చెప్పిన మాటలు విందాం. మన ఫ్యూచర్ ఉంది, ఇప్పుడిప్పుడే మంచిగా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు ఏడ్చుకోండి, ఫ్యూచర్ ఖరాబ్ చేసుకునే అవసరమా మనకి? సడన్లా ఫ్యామిలీ అంటే నాకు అర్థం కాదుమా. వీళ్ళు సరే అంత అంత మాటిస్తారు, అది చేస్తారు ఇది చేస్తారు, ఫ్యామిలీ సిచ్యువేషన్ వచ్చినాక అంత తొందరగా మారిపోతారు. అట్లా మారేది ఉంటే అసలు ఎందుకు లవ్ చేయాలి నాకు అర్థమవుతా లేదు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం ఆగన్న. నేను నీకోసం రాఖీ తెచ్చా, అసలు రాఖీకి వాల్యూ ఇచ్చావా నువ్వు? ఎందుకు ఫస్ట్ రాఖీ అప్పుడు నన్నే నేను కడితేనే నువ్వు కట్టించుకుంటావు కదా, ఫస్ట్ నేనే కడతా కదా, ఎందుకు ఇలా నాకు కట్టుకోబుద్ధి అయితేలే, నాకు అసలు చేసుకోబుద్ధి అయితేలే రాఖీ అని ఎందుకు ఇలా అంటున్నావు? అసలు ఎవరిని కలుస్తలేవు, ఏమైతుంది నీకు? ఇదిగో అమ్మాయి వదిలేసిందని మనం ఇలా బాధపడుకుంటే ఇలా కూర్చుంటే అందరినీ కలవకుండా ఎందుకు? రాఖీ అసలు నీకు తెలుసు, నువ్వే ఒక బ్రదర్ నాకు, నాకే స్ట్రెంగ్త్ నువ్వు. నాకు ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలు అంటే ఇంతే ఉన్నారన్నా, ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైసెస్ చేస్తున్నారు. నువ్వు నేను యాక్చువల్లీ రాఖీ కట్టడానికి వచ్చా, నువ్వేమన్నా నేను కట్టించుకోను అని. ఎంత హర్టింగ్ ఉంటుంది చెప్పు. సారీ, అంటే నీకు అమ్మాయి వదిలేసిందని అన్నీ పోయినాయా? నేను ఉన్నా కదా, ఎందుకన్నా ఇలా? ఇప్పుడన్నా కట్టించుకుంటావా, నార్మల్గా ఉంటావా? మనకి ఇంకా ఫ్యూచర్లో మంచి అమ్మాయి వస్తుందేమో, నిన్నా కదా అన్నీ పోయిన దాని లెక్క ఎందుకున్నా? ఇప్పుడు కట్టించుకుంటావా రాఖీ? నువ్వు కట్టించుకున్నా కట్టించుకోకపోయినా నేను కడుతున్నా అంతే. ప్రతి అబ్బాయికి ధైర్యం చెప్పే లవర్ ఉంటుందో లేదో తెలీదు, కానీ ఒక అక్కనో చెల్లెనో మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ ధైర్యాన్ని రాఖీ ద్వారా నేను మీకు పెడుతున్నాను. మీ ఇలా సాడ్గా ఉంటే నేను భరించలేను, చెప్తున్నా ముందే. నాకు ఎప్పుడు నవ్వుతున్న సూరజ్ అన్న కావాలి, నార్మల్ సూరజ్ అన్న.
ఇలానే ఏడుస్తుంటావా? ఉంటామా, ఈరోజు నుంచి మంచిగా ఉంటా, ధైర్యం, నాకు సపోర్టివ్గా ఉంటావు కదా, పక్కా ఉంటా, నా స్ట్రెంగ్తే నువ్వు అన్నా, నువ్వే ఇలా ఉంటే. సారీ మామ్, సారీ, సారీ విన్నే. ఇప్పుడు నవ్వు అన్న. ఇప్పుడు రాఖీ కట్టినా కదా, నాకు ఇప్పుడు కట్నం ఇయ్యవా? ఇయ్యవా? వాళ్ళు ఏమిస్తా? ఏం కావాలా? నువ్వు ఏది ఇచ్చినా ఓకే. ఈ నవ్వు కావాలి నాకు, ఈ నవ్వు కావాలి నాకు చాలు. నువ్వు నవ్వుతూ ఉండు, అందరినీ నవ్వుతూ ఉండు. ఓకే, ప్రామిస్. ప్రామిస్. కానీ ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. చెప్పు. ఏంటంటే, అసలు నీ ఫ్రెండ్ ఉంది కదా, నీ ఫ్రెండ్ అంతే ఏం లేదు. యాక్చువల్లీ చేసింది మీ ప్రాంక్. ప్రాంక్? కెమెరా ఆడింది చూడు. అలా అది బైక్ దగ్గర కెమెరా ఆడింది చూడు. అవ్వ, అంటే నాకు మోస్ట్ అండ్ ఫేవరెట్ సిస్టర్ అండి. ఇట్ ఈస్ చూడు ఫస్ట్, మోస్ట్ ఫేవరెట్ సిస్టర్ ఎవరంటే నాకు నువ్వే కాబట్టి నీ మీద ఇంత ఎమోషనల్గా చేస్తారు ఎవరైనా. సో అదే నీ మీద చేయాలనిపించి చేసిన ముఖం అట్లా పెట్టాక ఇక సరేనా, మళ్ళీ నీ ఫ్యాన్స్ అట్ అవుతారు. చేయాల్సి వచ్చింది. నేను నిజంగా నమ్మిన అన్నా, నిజంగా ఆ పిల్లని పోయి తిరుగుదామనుకున్నా. తిట్టాక ఆ పిల్లని ఏం తిట్టాకు, మెసేజ్ చేయకు, ఏం చేయకు, వచ్చేసి కెమెరాకి అయితే ఒకసారి ఆగిపో. హాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంత ఎమోషన్ అయితే నేను అనుకోలే. యాక్చువల్లీ ఇలాంటి సిస్టర్ అందరికీ ఉండాలా, ప్రతి ఒక్క చెల్లె ప్రతి ఒక్క అందరికీ ఉండాలా. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాళ్ళ ఛానల్. ఇలాంటి ప్రాంక్స్ మీ ఫ్రెండ్స్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్, ఇన్స్టాకి మెసేజ్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ హ్యాపీ రక్షాబంధన్.